Hi friends, welcome to Women's Choice. ఈ రోజు మనం ఇన్స్టెంట్ గ్లో కోసం ఎలాంటి ఫేస్ ప్యాక్ వేసుకోవాలో మీకు ఒకసారి నేను చూపిస్తానండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ బేసన్ పౌడర్, ఇందులో లిటిల్ బిట్ టర్మరిక్ పౌడర్ వేసుకుందాం, 1 స్పూన్ కర్డ్, 1 స్పూన్ టమాటో రసం. ఇలా టమాటోని ఇలా పిండితే చక్కగా దీంట్లోకి ప్యూరీ వచ్చేస్తుంది. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోండి. మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఫేస్ని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక మెత్తటి క్లాత్ని తీసుకొని ఫేస్ని ఒక్కసారి ఇలా తుడుచుకోండి. ఒకవేళ మీరు ఫేస్ వాష్ చేసుకోలేకపోయినట్లయితే కనుక క్లాత్ మాత్రం తడి క్లాత్ తీసుకొని తుడుచుకోండి. గట్టిగా బ్రష్ చేయకుండా స్మూత్గా ఇలా హ్యాండిల్ చేస్తూ జస్ట్ ఫేస్ని లైట్గా ఇలా అప్లై చేస్తున్నట్టు తుడుచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ని ఫేస్కి అప్లై చేస్తాను. నేను హ్యాండ్తోనే ఫేస్ మీద అప్లై చేస్తున్నాను, చూడండి. ఎండాకాలంలో ఈ ఫేస్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇంత కర్డ్ యూజ్ చేసాము. దీన్ని ఫేస్ ట్యాన్ సన్ ట్యాన్గా కూడా చెప్పుకోవచ్చు. సారీ, దీన్ని కంటి కిందకి మాత్రం అప్లై చేయొద్దు. ఇన్స్టెంట్ గ్లో అండి, చాలా ఫాస్ట్గా మన ఫేస్కి బాగా గ్లో వస్తుంది దీన్ని అప్లై చేయడం వల్ల. ఇందులో టమాటో యూజ్ చేశాను, టర్మరిక్ పౌడర్ యూజ్ చేశాను, బేసన్ పౌడర్. ఈవెన్ బేసన్ పౌడర్ నార్మల్గా కూడా మనం ఎవ్రీడే యూజ్ చేసుకోవడం వల్ల ఫేస్ బాగా గ్లో పెరుగుతుంది. దీన్ని ఒక్క 2 మినిట్స్ స్క్రబ్ చేసుకుందాం. స్మూత్గా, చాలా స్మూత్గా స్క్రబ్ చేసుకోవాలి, బాగా రఫ్గా అస్సలు స్క్రబ్ చేయొద్దు. స్క్రబ్ చేసేటప్పుడు మనకి హెయిర్ రాకుండా స్క్రబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, హ్యాండ్ మొత్తం అంతా ఫేస్ మీద పెట్టి చేయకుండా జస్ట్ ఫింగర్తో మాత్రమే మనం ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే మీకు ఫేస్ మీద డార్క్ స్పాట్స్ లాంటివి ఉన్నాయో మెయిన్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి స్క్రబ్బింగ్ చేసుకోండి. ఫేస్ మీద పింపుల్స్ ఉన్నట్లయితే కనుక స్క్రబ్బింగ్ ఎక్కువ అస్సలు చేయొద్దండి. పింపుల్స్ లేని ప్లేస్ మాత్రమే స్క్రబ్బింగ్ చేసుకోవాలి, ఉన్నట్లయితే అవి ఇంకా ఎక్కువ పింపుల్స్ తొందరగా తగ్గవు, ఇంకా హెవీగా అయిపోతాయి, రెడ్డిష్ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, స్క్రబ్ చేస్తున్నాను ఒక 2 మినిట్స్. ఫేస్ నుంచి ఓన్లీ ఫేస్ మాత్రమే కాకుండా నెక్, ఫేస్ కింద పార్ట్ మీకు వీలుంటే నెక్ మొత్తం, నెక్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు.
నేను మీకు చూపించడం కోసం విధంగా చేసుకుంటున్నాను. డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు ఒక 15 మినిట్స్ వరకు దీన్ని స్క్రబింగ్ చేసుకుని తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత దీన్ని రిమూవ్ చేసుకోవాలి. యాక్చువల్గా డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువగా లేవు కాబట్టి నేను జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే దీన్ని స్క్రబ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఒకవేళ మనం ఎండలోంచి ఇంటికి వచ్చిన తర్వాత మన ఫేస్ అంతా డల్గా అయిపోయినట్లు అలా ఉంటే కనుక వెంటనే మీరు ఈ ఫేషియల్ చేసుకున్నట్లయితే మీ ఫేస్ చాలా రిలీఫ్గా అండ్ చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. నాకు ఇదే కాకుండా నాకు ఇంకా ఫేస్ తర్వాత ఇంకా క్రీమ్ మిగిలింది, సో దీన్ని హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నాను. చూడండి ఎల్బో దగ్గర నుంచి ఇలా హ్యాండ్స్ మొత్తం అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు మీ ఎల్బో దగ్గర బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, సో ఈ బ్లాక్ స్పాట్స్ దగ్గర కూడా దీన్ని పెట్టుకొని ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు 2 మినిట్స్. ఇంట్లో ఉండేవాళ్ళు బయటకు వెళ్ళి ఎక్కువ ఫేషియల్ చేయించుకోలేని వాళ్ళు అండ్ మెయిన్లీ టైమింగ్ లేని వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. 2 మినిట్స్ సేమ్ అలానే స్క్రబ్ చేసుకోండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే మీరు ఈ ఫేషియల్ని స్క్రబ్బింగ్ ఇలా చేస్తూ యూజ్ చేసినట్లయితే మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ కూడా పోతాయి అండ్ ఫేస్ గ్లోగా కూడా తయారవుతుంది. మీకు టర్మరిక్ పౌడర్ వేసుకుంటే పడదు అనుకునే వాళ్ళకి టర్మరిక్ పౌడర్ యూజ్ చేయకుండా కూడా ఇవి కూడా వేసుకుని ఫేషియల్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ స్కిన్కి అండ్ డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్కి డ్రై స్కిన్ తోటి వీటికి దీనికి ఫేషియల్తో సంబంధం లేదు. ఎలాంటి స్కిన్స్ వాళ్ళైనా సరే ఏ స్కిన్ టైప్ అయినా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్కి యూజ్ అవుతుంది అండ్ ఆయిల్ స్కిన్కి కూడా ఈ ఫేషియల్ యూజ్ అవుతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈవెన్ ఒక 20 మినిట్స్ వరకు కూడా దీన్ని టచ్ చేయొద్దు. 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుందాం. 20 మినిట్స్ తర్వాత ఇది కొంచెం స్కిన్ అనేది టైట్గా అయిపోతుంది. మొత్తం ఇదంతా మన స్కిన్కి నీట్గా అప్లై అవుతుంది. మరీ డ్రై అయిపోయే వరకు ఉంచుకోవద్దు. ఎక్కువగా డ్రై అయ్యే వరకు ఉంచుకుంటే కనుక మనం వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ కూడా బాగా డ్రైగా కనిపిస్తుంది. ఒక 20 మినిట్స్ సరిపోతుందండి, మరీ ఎక్కువసేపు దీన్ని ఆరబెట్టుకోవడానికి ట్రై చేసుకోవద్దు ప్లీజ్.